హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేరళ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీ బ్లూ ప్రింట్, ఓకేనండి, 2023 కెమిస్ట్రీ బ్లూ ప్రింట్ ఏముంటుందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తామండి. సో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ బ్లూ ప్రింట్ ని మనం డిస్కస్ చేసాం, ఏపీ అండ్ టీఎస్, ఓకేనా. సో క్లారిటీగా చూడండి స్టూడెంట్స్, సో నోట్ చేసుకోండి, సో అది మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి 100% సిలబస్ కనుక, సో అందులో ఆల్రెడీ మనం ఒక 3 ఇయర్స్ వరకు 70% సిలబస్ చదువుకున్నారు. సో ఇప్పుడు 100% సిలబస్ అనేది మరలా మనకి ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కనుక, సో ఖచ్చితంగా మీకు ఇది హెల్ప్ అవుతుంది. సో మనకి ఏపీ అండ్ టీఎస్ అండి. సో ఫస్ట్ లెసన్ తీసుకుంటే, ఫస్ట్ లెసన్ ఏంటండి, అటామిక్ స్ట్రక్చర్. సో అటామిక్ స్ట్రక్చర్ లో మనకి ఇక్కడ ఏపీ అండ్ టీఎస్ అండి, ఏపీ వెయిటేజ్ అండ్ టీఎస్ వెయిటేజ్. మనకి అటామిక్ స్ట్రక్చర్ లో మనకి ఏమొస్తుంది, ఒక ఎస్ఏ వస్తుంది, ఇక్కడ కూడా ఒక ఎస్ఏ వస్తుందండి. ఇది మనకి ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ అండి. సెకండ్ వన్ ఏంటంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనొచ్చు, లేకపోతే పీరియాడిక్ టేబుల్ అని చెప్పచ్చు. సో ఇలా పీరియాడిక్ టేబుల్, సో దీంట్లో కూడా మనకి ఇక్కడ ఎస్ఏ వస్తుంది, ఇక్కడ కూడా ఒక ఎస్ఏ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ లెసన్ కెమికల్ బాండింగ్ అండి. కెమికల్ బాండింగ్ లో మనకి మెజారిటీ ఎలా వస్తుంది అంటే 4+4 అనండి. సో ఇక్కడ కూడా 4+4, ఇది కూడా 8 మార్క్స్ వెయిటేజ్ అనండి. సో మాక్సిమం మనకి 4+4 వస్తుందండి. అలాగే ఫోర్త్ వన్ ఏంటంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో మనకి ఇక్కడ 2+4 మార్క్స్ వెయిటేజ్ అండి. సో మన టీఎస్ లో కూడా 2+4 మార్క్స్ ఏనండి వెయిటేజ్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ అండి, స్టాయికియోమెట్రీ. ఈ స్టాయికియోమెట్రీ లోంచి కూడా మనకి 2+4 మార్క్స్ వెయిటేజ్ అండి. ఇక్కడ కూడా 2+4 మార్క్స్ వెయిటేజ్ అండి. సో మాక్సిమం ఏపీ అండ్ టీఎస్ సిమిలర్ గానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ లెసన్ ఏంటంటే థెర్మోడైనమిక్స్ లో మనకి ఇక్కడ వచ్చేది 4 మార్క్స్ అండి. ఇక్కడ కూడా 4 మార్క్స్ వస్తుందండి. ఓకేనా, నెక్స్ట్ సెవెంత్ లెసన్ ఏంటి అంటే కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ బేసెస్. ఓకే, సో దీనిలోంచి మనకి 2+4 మార్క్స్ అండి. ఇక్కడ కూడా 2+4 మార్క్స్ అండి. ఓకే, సో రెండు సిమిలర్ గానే ఉంది. నెక్స్ట్ ఎయిత్ వన్ ఏంటంటే హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. మనకి ఇక్కడ ఏపీలో 4 మార్క్స్ అండి, తెలంగాణలో కూడా 4 మార్క్స్. ఓకే, నెక్స్ట్ నైన్త్ లెసన్ ఏంటి అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకి ఇక్కడ మెజారిటీ 2+2 అండ్ వెయిటేజ్. ఇక్కడ కూడా 2+2 అండ్ వెయిటేజ్. ఓకే, నెక్స్ట్ టెన్త్ వన్ ఏంటంటే థర్టీన్త్ గ్రూప్ ఎలిమెంట్స్. సో ఇక్కడ 13th గ్రూప్ ఎలిమెంట్స్ లో మనకి వెయిటేజ్ ఏంటంటే 4 మార్క్స్ అండి. ఇక్కడ కూడా 4 మార్క్స్ అండి. సో స్టూడెంట్స్, వీటిని నోట్ చేసే ఖర్చు అక్కడ ఫస్ట్ 3 లెసన్స్ అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో వీటిని ఓకేనా నోట్ చేశారు కదండి. సో ఇప్పుడు రిమైనింగ్ కూడా చూద్దాం. ఓకేనండి, సో ఇప్పుడు రిమైనింగ్ మనకి ఇక్కడ ఇంకా 3 లెసన్స్ ఉన్నాయండి, ఆ 3 లెసన్స్ వెయిటేజ్ కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ 11th వన్ అండి. మనకి 11th వన్ వెయిటేజ్, 11th లెసన్ ఏంటి అంటే 14th గ్రూప్ ఎలిమెంట్స్ అండి. ఓకేనా, 14th గ్రూప్ ఎలిమెంట్స్. ఈ 14th గ్రూప్ ఎలిమెంట్స్ లో మనకి ఇక్కడ వచ్చే వెయిటేజ్ ఏంటంటే మాక్సిమం 2+2 అండి. ఇక్కడ కూడా 2+2 అండి. ఓకే, నెక్స్ట్ వన్
ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో మనకి తెలుసు కదండి మాక్సిమం ఏమొస్తుంది, 2+2 వస్తుంది, ఇక్కడ కూడా 2+2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ లెసన్ ఏంటంటే ఆర్గానిక్, 13th ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, 13th ఆర్గానిక్ కెమిస్ట్రీ. మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చే వెయిటేజ్ ఏంటంటే 2+8 అండి, ఇక్కడ కూడా 2+8. సో స్టూడెంట్స్ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, అటామిక్ స్ట్రక్చర్ లోంచి ఒక 8 marks అని చెప్పుకున్నాం, పీరియాడిక్ టేబుల్ లోంచి మనం 8 marks అని చెప్పుకున్నాం, కెమికల్ బాండింగ్ 4+4 అని చెప్పుకున్నాం. ఓకే, ఈ మూడింటి నెరేజ్ చేసాం కనుక ఇప్పుడు టోటల్ మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి. ఫస్ట్ 8 marks అండి, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్. ఓకేనండి, నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 3, 8 marks 3 వచ్చేసాయి కదా, 8 marks 3 వచ్చింది. ఇప్పుడు 4 marks చూద్దాం. 4 marks ఎన్ని వచ్చినానికి, కెమికల్ బాండింగ్ లో 2 అండి, +3, 4, 5, 6, 7, 8 అండి. సో 4 marks 8 కొంచెం అండి. మరి 2 marks ఇప్పుడు చూద్దాం, 1+1, 2+2, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా, 2 marks 10 కొంచెం. సో మనకు ఆల్రెడీ ఇదే కదా మన పబ్లిక్ పేపర్స్ టోటల్, 8 marks 3 కొంచెం వస్తాయి, 4 marks 8 కొంచెం వస్తాయి, 2 marks 10 కొంచెం వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనకి దీని బేస్డ్ ఆన్ మీరు మాక్సిమం ప్రిపేర్ అయితే మీకు 100% హెల్ప్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఎందుకంటే మనకు మాక్సిమం మెజారిటీ 99% ఎలా రావడానికే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇన్కేస్ ఎక్కడైనా ఈ 2 marks గాని చేంజ్ అయితే, ఇప్పుడు 4 marks చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి ఓకేనా జస్ట్ ఒక 4 marks ఉండే చాప్టర్ లోంచి 2 2 marks రావడానికి, లేదంటే ఓకేనా 2 2 marks ఉండే చాప్టర్ లోంచి ఒక 4 marks రావడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఇన్కేస్ మార్చాలనుకుంటే, ప్యాటర్న్ మార్చాలనుకుంటే అలాగ మారొచ్చు, లేకపోతే సేమ్ ఇలాగ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో దీన్ని మీరు ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ ఇయర్ 2023 లో మనకి 100% సిలబస్ అనేది ఉంటుంది. ఓకేనా, సో స్టూడెంట్స్ మీకు ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, ఇప్పుడు ఎనీ సబ్జెక్ట్ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ, మీకు ఏవైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా క్లాసెస్ కావాలన్నా సరే మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, కాల్ చేయకుండా మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన ఒక 10 minutes లేట్ అయినా లేదంటే ఒక 15 minutes లేట్ అయినా వాళ్ళు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తారు, వీడియోస్ అనేవి పంపిస్తారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనండి, లేదంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే మ్యాథ్స్ లో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, ఫిజిక్స్ లో కావచ్చు, ఓకేనా ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు వీడియోస్ మీ వాట్సాప్ నెంబర్కి పంపిస్తారు, మీరు దేనికైతే మెసేజ్ చేశారో. సో ఆ నెంబర్ నుంచి మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి సెండ్ చేస్తారు. ఆ వాట్సాప్ నెంబర్ ఏంటి అంటే 9391395349 అండి. ఓకే, 9391395349. సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, సో ఖచ్చితంగా వాళ్ళు పంపిస్తారు. సో స్టూడెంట్స్ ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ చేయండి ఈ వీడియో మీకు కానీ నచ్చితే. ఓకేనా, సో ఖచ్చితంగా ఇది మీ హెల్ప్ చేస్తుంది కనుక ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.